దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి మంచి సమయం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచూ ఉండగా తీమాయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. దేవుని యొక్క వాక్యములో ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలా సందర్భాలలో మనం చదివినటువంటి వచనం, చాలా సందర్భాలలో మనం విన్నటువంటి వాక్యం, అయితే ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు ఈ యొక్క ఈ చదవబడినటువంటి వచనాలలో నుంచి ఆలోచన చేద్దాం. ఈ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, ఒక గ్రుడ్డివాడు అతను భిక్ష ఎత్తుకునేవాడు అంటే అడుక్కునేవాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆ యొక్క వ్యక్తి ప్రతిరోజు చేసేటువంటి పని ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, భిక్షాటన చేసేటువంటి పని ఆలోచన చేయండి. మనందరూ తెలుసు భిక్షాటన చేయటం అంటే ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఒక చోట కూర్చుండి సరదాగా వాళ్ళు ఏదో చదువుకుంటామో, లేకపోతే సరదాగా ఒక చోట కూర్చుండి నిద్రపోవటమో చేస్తూ ఉంటారా? ప్రస్తుత దినాలలో కొంతమందిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకో తెలుసా, కొంతమందిని నేను గమనించాను ఈ మధ్యకాలంలో భిక్షాటన చేసేవారే కొంతమందిని గమనించాను. ఏదో ఒక మూల కూర్చుంటున్నారు, ఒక ఫోన్ పట్టుకుంటున్నారు, ఇట్టి 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 ఇట్టని నొక్కుకుంటా ఉన్నారు. కొంతమంది దగ్గర అయితే కీప్యాడ్ ఫోన్లే, కొంతమంది దగ్గర అయితే స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. మరి ఎక్కడో ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళ యొక్క వృత్తిని బట్టి నేను చాలా ఆశ్చర్యపోయాను. గమనించండి, రోడ్డు ప్రక్కన కూర్చోవడం, ఫోన్ని చూసుకోవడం కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే, మరి ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి ఈ భర్తమై అనబడినటువంటి ఈ గ్రుడ్డివాడు ఏం చేస్తూ ఉండేవాడు అంటే, ప్రతిరోజు రోడ్డు ప్రక్కన కూర్చుండి అడుక్కునేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వచనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ యొక్క రోజు ఈ యొక్క గ్రుడ్డి వాడైనటువంటి భర్తమై తన యొక్క జీవితంలో ప్రతిరోజు ఉన్నట్టుగానే ఆ రోజు కూడా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఏదో శబ్దం వింటూ ఉన్నాడు, ఏదో శబ్దం వింటూ ఉన్నాడు. తనకు కనబడదు కాబట్టి వారు ఖచ్చితంగా ఈ శబ్దం ఏంటి, మీరు ఆలోచన చేయండి. పేరుకి గ్రుడ్డివారని చెప్పేసి అనుకుంటాం, కానీ మనకంటా చాలా తెలివైనటువంటి వాళ్ళు గ్రుడ్డివారు అనుకుంటాం, కానీ వాళ్ళు మనకంటా చాలా తెలివైన వాళ్ళు. ఆలోచన చేయండి, మనకి ఎగ్జాంపుల్ మన ఊర్లోనే సత్యనంద గారు ఉన్నారు కదా, ఆయన ఎన్ని పాటలు పాడతారో చూడకుండా, అవునా, ఒక్కసారి మన స్వరాన్ని వింటే పలానా వ్యక్తి అంటే ఆయన పరిచయం ఉంటే కనుక ఖచ్చితంగా మన స్వరం విని మీరు పలానా అని మన పేరును కూడా వారు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఉండేటువంటి టాలెంట్ అంత ఇంత కాదు. ఆలోచన చేయండి, ఇప్పుడు ఈ యొక్క భర్తమైనబడినటువంటి ఈ యొక్క గ్రుడ్డివాడు కూడా ఆ రోజు తాను తనకి జీవితంలో యథావిధిగా అడుక్కుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ రోజున ప్రతిరోజు ఉన్నటువంటి రీతిగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దాన్ని వింటున్నాడు. ఏంటి ఆ శబ్దం అని అక్కడ దారిని పోయేటువంటి వారిని పిలిచి వారిని అడిగితే వారు ఏం చెప్పారంట, వారు ఏం చెప్పారంట చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం,
ఈయన నజరేయుడైన యేసు అనే వాడు విని. దేవుని యొక్క వాక్యములో ఇదే సందర్భం మన లూకా సువార్తలో కూడా 18వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. చూడండి 36వ వచనం చదువుదాం. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, మరేం చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క మాటలను కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఈ యొక్క గృటివాడు తాను మరి తన యొక్క పనిలో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు, అప్పటికి ఎంత మందిని అడుక్కున్నాడో మనకు తెలియదు, అప్పటికి ఎన్ని డబ్బులు వచ్చినాయో మనకు తెలియదు, కానీ ఆ యొక్క వ్యక్తి ఒక శబ్దాన్ని వింటూ ఉన్నాడు. ఏంటి ఆ శబ్దం, ఏం జరుగుతుంది, ఏంటి ఎంతమంది శబ్దాలు వినబడుతున్నాయి, ఎంతమంది మాటలు వినబడుతున్నాయి, ఎంతమంది కాళ్ళ శబ్దాలు వినబడుతున్నాయి, ఏంటి అనేటువంటి విషయాన్ని అతను విని అక్కడ అడుగుతూ ఉన్నాడు. ఏమని, ఇది ఏమని అడుగగా, ఇది ఏమని అడుగగా. ఆలోచన చేయండి, దేవుని యొక్క బిడలుగా కొన్ని సందర్భాలలో మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలి చెప్పండి, మనమే తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కొన్ని సందర్భాలలో ఎప్పుడైనా మన ఇంటి ముందు ఒక 10 మంది ఏదైనా మాట్లాడుకుంటారనుకోండి, అది మనకి సంబంధించి కాకపోయినా ఏంటి ఏం జరిగింది ఇక్కడ అని అడిగేస్తాం మనం, అవునా. ఒకవేళ ఎవరైనా ఒక పెళ్ళి కొడుకో పెళ్ళి కూతురో మన ఇంటి ముందు వెళ్తా ఉన్నారనుకోండి, పెళ్ళి ఎవరిదే అని అడిగేస్తాం మనం కదా. ఒకవేళ ఎవరైనా ఏదైనా పలహారమో ఏదో పచ్చి పెడతారనుకోండి, ఇది ఎవరికి సంబంధించింది అని అడిగారు. ఒకవేళ ఎవరైనా చనిపోయి సమాధి పెట్టి మోసుకుంటూ వెళ్తున్నారు, అది ఎవరో మనకు తెలియదు, వెంటనే ఎవరు చనిపోయింది అని అడిగేస్తాం కదా. ఒకవేళ మరి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఎక్కడైనా సరే కొంతమంది జన సమూహం ఉంటే ఏం జరిగిందని కూడా అడుగుతాం మనం, మనకు తెలియకపోయినా. కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి రాజమండ్రి బ్రిడ్జ్ మీద జనాలందరూ ఆగిపోయి మరి చూసేస్తున్నారు, ఏంటమ్మా చూస్తున్నారు, ఏంటమ్మా చూస్తున్నారు అంటే అడిగా, ఇద్దరు ముగ్గురిని అడిగా, ఏం జరిగింది ఏం జరిగింది అని. ఎవరు చెప్తేలా, అందరూ చూసేస్తున్నారు, ఎందుకు తెలియట్లే, ఏం చూస్తున్నారో తెలియట్లే. సరే కదా చెప్పి నేను కూడా లెగిసా, కారు దిగి లెగిసెలి మరి చూసా. చూస్తే కింద మామూలు చేపలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప నాకు ఇంకెవరు కనపడటం, జనాలు మాత్రం తెగ చూసేస్తున్నారు కిందకి. ఏంటబ్బా నాకు అర్థం కాల, నలుగురు ఏదైనా అడిగా నా చుట్టుపక్కల ఏం అందరూ చూస్తారు మేము చూస్తాం, అందరూ చూస్తారు మేము చూస్తాం అని ఇదే జవాబు వచ్చింది నాకు. సర్లే అని చెప్పి నేను వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చేటప్పుడు కనుక్కుందాం అని చెప్పి నేను ఈసారి ఎవరిని అడగాల ఎవరిని అడగాల అని చెప్పి అనుకుంటా ఒక కానిస్టేబుల్ కోటిపల్లి బస్ స్టాండ్ ఏరియాలో అడిగాను నేను, సార్ ఇందాక ట్రాఫిక్ జామ్ అయిపోయింది, క్లియర్ ఏందో లేదో తెలీదు, అక్కడ విషయం ఏంటో మీకు తెలుసా అన్న. ఆయన నవ్వి పిచ్చ జనాలండి అన్నారు. ఏమండి అన్న, ఎవడో చూశాడంటే చేపలు పడుతున్నాము అండి, ఆడు చూస్తే ఆడెవడో చూశాడని ఇద్దరు ఆగారంట, ఆ ఇద్దరిని చూసి ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది ఆగి అందరూ చూస్తున్నారు, ఎందుకు చూస్తారు ఎవరికి తెలియదు. కానీ ఒక వ్యక్తి చేపలు పట్టేవాడు ఏంటని చూస్తున్నాడు, అలాగా ఆ ఒక్క వ్యక్తిని బట్టి ట్రాఫిక్ జామ్ అయిపోయేంత మంది ఆగిపోయారు. లారీలు ఆగిపోవటమే, బస్సులు ఆగిపోవటమే, బండ్లు కార్లు అందరూ ఆగిపోవటం, అందరూ లేచి కిందకి చూడటమే. ఆలోచన చేయండి సార్, కొన్నిసార్లు అవి ఏమీ లేకపోయినా మనం ఏం చేస్తాం, ఏంటా అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మంచిదే, కొన్ని సందర్భాలలో మంచిదే, కానీ ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఈ గృడ్డివాడు భర్తమై అనబడేటటువంటి ఈ గృడ్డివాడు ఏం తెలుసుకుంటున్నాడు, ఏం తెలుసుకుంటున్నాడు, అక్కడ ఏం అడుగుతున్నాడు, ఇది ఏమని అడుగగా, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎందుకని జనాలు వెళుతూ ఉన్నారు, ఎందుకని జనాలు అంతలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరు వస్తున్నారు. అయితే అప్పుడు అక్కడ ఆ వ్యక్తికి చెప్పినటువంటి జవాబు, నజరేయుడైన
యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరే. ఏమని చెప్పారట? ఏమని చెప్పారట? నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు. దేవుడి యొక్క వాక్యములో ఈ ఒక్క మాట విన్నాడు. ఆ యొక్క మార్గంలో యేసయ్య వెళ్తున్నాడనేటువంటి విషయాన్ని విన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు ఏం చేస్తున్నాడు? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా. ఒకటి ఇక్కడ కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే జనాలు చెప్పారు కదా చెప్పి వెంట నడిచేలా. కనిపెట్టాడు. ఎప్పటి వరకు కనిపెట్టాడు? ఆయన ఈ యొక్క గుండె వాడైనటువంటి భర్తపై దగ్గరకు వచ్చేటంత వరకు ఏం చేశాడు? కనిపెట్టినట్టుగా దేవుడి యొక్క వాక్యములో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం, కొంతమంది ఏం చేస్తున్నారంట, ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. కేకలు వేస్తూ ఉంటే ఏం చేస్తున్నారంట, కొంతమంది గద్దించిరి. అరే నువ్వు అరవకు, నువ్వు కేకలు వేయకు, ఎందుకు అరుస్తున్నావు అని ఆ వ్యక్తిని గద్దించినట్లుగా దేవుడి యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ రోజున ఈ సందర్భంలో ఈ వ్యక్తి ఆయన అరుచుచున్నటువంటి ఆ యొక్క అరుపులు కావచ్చు, కేకలు కావచ్చు, ఇవి ప్రతిరోజు వేసేటువంటి కేకలు వంటివి కావు. ప్రతిరోజు అరిచేటువంటి అరుపులైతే కావు. ప్రతిరోజు ఏమని అడుగుతాడు? ధర్మం చేయండి, లేదా డబ్బులు వేయండి, లేదా నాకు సహాయం చేయండి, ఇలాంటి కేకలు. కానీ ఈ రోజున అతని యొక్క కేకలు ప్రతిరోజు ఉండేటువంటి కేకలు వంటివి కావు. ఈ రోజు వేసినటువంటి ఈ యొక్క కేకలు అవి ఒక ప్రత్యేకమైనటువంటి కేకలు. తనకు డబ్బులు కావాలని అడిగేటువంటి కేకలైతే కాదు, నాకు పైసలు కావాలి అని అడిగేటువంటి కేకలైతే కావు. మరి ఏ కేకలు ఇవి? ఆయన ఎందుకు అరుచుచున్నాడో ఆ వ్యక్తికి తెలుసు, కానీ జనాలకు తెలియదు. జనాలు ఏమనుకుంటున్నారు? ఊర బాబు వీడు యేసుని కూడా ఆపి యేసుని కూడా డబ్బులు అడుగుతాడేమో అనుకుని జనాలు ఏం చేస్తున్నారు? ఒరే బాబు నువ్వు ఊరకుండు, నువ్వు కాముగా ఉండు, నువ్వు కేకలు వేయకు, ఎందుకు అరుచుచున్నావు అన్నట్టుగా అతని కొంతమంది ఏం చేస్తున్నారు? అతనిని గద్దించినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తా ఉన్నాం. అయితే ఈ వ్యక్తికి తెలుసు, నేను వేసేటువంటి కేకలు పైసల కోసమైతే కాదు, కానీ నా కేక ఆ యేసయ్యకు వినబడగలిగితే, నా అరుపు ఆయన చెంతకు చేరగలిగితే నా జీవితం మారిపోతుంది అనేటువంటి గొప్ప నమ్మకంతో, గొప్ప నిరీక్షణతో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? కేకలు వేయచ్చు ఉన్నట్టుగా దేవుడి యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఆ యేసు ప్రభు ఈయనను చూడగలిగితే, ఈయన దగ్గరికి రాగలిగితే ఆ క్షణము నా జీవితం మారిపోతుంది అనేటువంటి విషయం ఈ గుండెవాడికి, ఈ భర్తమై అమరినటువంటి వ్యక్తికి తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నాడు? కేకలు వేయచ్చు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో ఆయన యొక్క కేకను గనక మనం ఆలోచన చేస్తే ఏమని అనుకుంటున్నాడు? దావీదు కుమారుడా యేసు, రెండు మాటలు ఉన్నాయి, ఉన్నాయా లేవా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే దావీదు కుమారుడా అనేటువంటి ఈ మాట ఏమో పాత నిబంధన గ్రంథానికి సంబంధించింది, యేసు అనేటువంటి మాట ఏమో కృత నిబంధనకు సంబంధించింది. బాగా అర్థం చేసుకోండి. ఈ యొక్క మాటలు కనుక ఆలోచన చేస్తే దావీదు కుమారుడు అని మనం పాత నిబంధన గ్రంథములో ఎక్కువగా ఈ మాట వాడబడటం మనం చూస్తాం. యేసు అనేటువంటి పదం పాత నిబంధనలో మనకి కనబడదు.
కానీ ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు, రెండు మాటలను కూడా అక్కడ జోడించి అరుచుచూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తా ఉన్నాం. అంటే ఈ వ్యక్తి ఒక రకంగా చెప్పాలి అంటే ధర్మశాస్త్రం గురించి కూడా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి యేసయ్యను గురించి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. యేసయ్య ఎవరు, ఆయన యొక్క లోకములో ఏం చేశాడు అనేటువంటి విషయాలు ఎరిగినటువంటి వ్యక్తి. ఎవరు చెప్పారు, ఎవరి దగ్గర విన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఏమనుకున్నాడు, నేను గనక ఆయన దగ్గరకు వెళ్ళగలిగితే, ఆయన నన్ను చూడగలిగితే నా జీవితం మారిపోతుంది అనేటువంటి గొప్ప నిరీక్షణతో అతను ఏం చేస్తున్నాడు, కేకలు వేయుచు ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. అంటే ఈ యొక్క వ్యక్తి గ్రహించినటువంటి విషయం ఏంటంటే ఆయన స్వస్థపరిచేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. ఎట్టి పరిస్థితుల్లో దానిని మిస్ అవ్వటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఎంతమంది గద్దించినా, ఎంతమంది కాముగా ఉండమని అరిచినా ఇతను మాత్రం ఏం చేస్తున్నాడంట, కేకలు వేయుచు ఉన్నాడు. దేవుని యొక్క బిడలుగా మన జీవితంలో ఎన్ని సందర్భాలలో దేవుని మనము చేరుకోగలుగుతూ ఉన్నాం, ఎన్ని సందర్భాలలో మన మాట ఆయన యొక్క మరి సన్నిధికి చేరేటట్లుగా, మన స్వరము దేవునికి వినబడినట్లుగా ఎన్ని సందర్భాలలో మన ప్రార్థనలు చేయగలుగుతూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మన జీవితాలను పరిశీలన చేద్దాం. కారణం ఏంటంటే ఈ గుడ్డివాడైనటువంటి ఈ వ్యక్తి, ఇతరులు సహాయం చేయకపోతే ఎక్కడికి వెళ్ళలేనటువంటి ఈ వ్యక్తి, ఎవరో సహాయం చేస్తే వచ్చి కూర్చుని అక్కడ అడుక్కునేటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇతరులు గద్దించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు గద్దించుంటారు, ఎవరు గద్దించుంటారు, నా ఆలోచన ప్రకారం తెలిసిన వారైతేనే గద్దించగలుగుతారు, అవునా కదా, తెలిసిన వారైతేనే గద్దించగలుగుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడ వాడు, అక్కడ లోపలకు ఉన్నటువంటి అనేక మంది, ఓరే బాబు నువ్వు గుడ్డోడు నాకు తెలిసిలేరా, ప్రతిరోజు నీకు ఒక రూపాయి ఇస్తున్నాను కదా, ఈరోజు కాముగుండు, కావాలతో 2 రూపాయలు ఇస్తాను, నువ్వు కాముగుండు అని అరిచుండు ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ఎవరి మాటను కూడా ఏం చేయట్లేదు, లెక్క చేయటం లే, ఓరే బాబు నువ్వు ఇచ్చే 1 రూపాయి నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చే 2 రూపాయలు నాకు అవసరం లేదు, నాకు నీకన్నా ముఖ్యం ఎవరు, యేసయ్య. ఆయన ఎట్టి పరిస్థితుల్లో నన్ను దాటిపోవటానికి నాకు ఇష్టం లేదు అన్నట్లుగా ఎంతమంది అయితే నువ్వు కాముగా ఉండి నడిచారో దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం, అతను మరీ ఎక్కువగా అతను దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. అయితే యేసయ్య ఏం చేశాడంట, అంతట యేసు నిలిచి వాణిని తన యొద్దకు తీసుకుని ఏమంటాడు, వాణిని తన యొద్దకు తీసుకుని రమ్మను. అరే గుడ్డోడు కదా యేసయ్యే, ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కొంతమందికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొంతమందికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, యేసయ్య గుడ్డివాడి దగ్గరికే వెళ్ళొచ్చు కదా, గుడ్డివాడిని రమ్మంటాం ఏంటి, ఆలోచన చేయండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే లాస్ట్లో చెప్తాను ఆ మాట, ఆ మాట నేను మీకు ఈ వచనాలలో లాస్ట్లో చెప్తాను, ఎందుకు యేసయ్య అతని రమ్మన్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు లాస్ట్లో చెప్తాను. అయితే వాక్యంలో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే యేసయ్య రమ్మన్నాడో మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనంలో చదివితే, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునందుకు వచ్చెను. ఇక్కడ ఈ యొక్క మాటను గనక ఆలోచన చేస్తే
బట్టను పరవేసి అంటే మేబీ అడుక్కోవడానికి తన ముందు ఏ టవల్ వేసుకున్నాడో లేకపోతే ఏ బట్ట వేసుకున్నాడో మనకు తెలియదు కానీ అతను అక్కడ ఏం చేస్తున్నాడంట బట్టను పారవేసి అంటే ఇక్కడ ఆ యొక్క వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని కనుక మనం ఆలోచన చేస్తే నేను మరలా వచ్చి మరలా అడుక్కున్నాను అడుక్కుంటాను నాకు అడుక్కుంటాకి ఈ బట్ట కావాలి అనేటువంటి ఉద్దేశం అయితే అతనికి లేనే లేదు అందుకని ఏం చేస్తున్నాడు బట్టను పారవేసి రెండోది ఏంటంటే దిగ్గున లేచి అంటే దిగ్గున లేచి అంటే కొన్నిసార్లు స్టాండప్ అన్నారు అనుకోండి పిల్లలు టక్కుమని లేచిలో పడతారు కొంతమంది అమ్మ నాయన అయ్యా అబ్బా అని ఎప్పుడుకో లేచిలో పడతారు అవునా కొంతమంది ప్రార్థన చేయండి అంటే టక్కుమని ప్రార్థన ఎత్తుకుంటారు కొంతమంది నేను చేయకపోతే ఇంకోళ్ళు లేరేంటి నేనైనా చేసేది అన్నట్టుగా ఉంటుంది ఆలోచన అవునా మీరు బాగా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మనం దిగ్గున లేచి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటాం సీరియల్స్ దగ్గర ఎప్పుడైనా 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు చూడొచ్చు అనుకుంటారా అబ్బే రీక్యాప్ కూడా వదలరు అనమాట కొంతమంది ఆల్రెడీ నిన్న చూసేశారు నిన్న ఆల్రెడీ చూసేశారు నిన్న కానీ ఈరోజు స్టార్టింగ్లో నిన్న ఏమొచ్చిందో కూడా మిస్ అవ్వరు అనమాట ఫస్ట్ నుంచి చూడాల్సిందే కదా కొన్ని విషయాలలో దిగ్గున అన్నట్టుగా కొన్నిసార్లు ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు అంటే ముందు నుంచే ఎప్పటి నుంచో రావడానికి ఇంకొక గంట టైం ఉందన్నా ముందే వచ్చేస్తారు కదా కానీ దేవుని సన్నిధికి రావాలి అంటే కొంతమంది వెళ్దాంలే మొదటి పాటేగా రెండో పాటేగా వాక్యం అప్పుడే స్టార్ట్ అవ్వదు ఆలోచన చేయండి ఇలాంటి ఆలోచనలు ఉంటే కొంతమందికి కదా కానీ ఈ వ్యక్తి జీవితంలో అతను ఎప్పుడైతే యేసయ్య పిలిచాడనేటువంటి మాట విన్నాడో ఏం చేస్తున్నాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏం చేస్తున్నాడంట యేసు నొద్దకు వచ్చెను ఆలోచన చేయండి ఒకవేళ ఇంకొక వ్యక్తి ఎవరైనా ప్రభువా అని గుడ్డోడు ప్రభువా నేను ఎలా రావాలి ప్రభువా నువ్వే నా దగ్గర రా ప్రభువా అంటూ అక్కడే కూర్చుండిపోయాడు అనుకుందాం ఈ యొక్క విషయాలు మనకు లాస్ట్కి చదువుకుంటూ వెళ్తే ఆ వ్యక్తికి చూపు వచ్చింది అనేటువంటి విషయం మనందరికి అర్థమైంది మనందరికి తెలిసిందే అయితే ఒకవేళ ఎవడో ఒకడు మరి ఈ వ్యక్తిలా కాకుండా బద్దకించో లేకపోతే సాకులు చెప్పో నేను గ్రుడ్డోడ్నే నేను నీ దగ్గర రావడమే నువ్వే నా దగ్గర రా అన్నట్టుగా అక్కడే కూర్చుని పోయిందంటే ఆ వ్యక్తికి చూపు వచ్చేదంటారా అర్థమవుతుందా అంటే కొన్ని సందర్భాలలో మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా ఏం చేయాలి మనము దేవుని దగ్గరకు రావాలి ఎలా రావాలంట దిగ్గున లేచి దేవుని దగ్గరకు రావాలి మన యొక్క పరిస్థితులు ఏవైనా అవసరమైతే వాటినన్నిటిని పక్కన పెట్టి దేవుని దగ్గరకు రావాలి ఈ వ్యక్తి అలా వచ్చాడు తన జీవితం మారిపోయింది ఇంకా ఎన్నడూ అడుక్కునేటువంటి పరిస్థితి అతను దాని జోలికి వెళ్ళలేదు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే చూడండి యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత 41వ వచనం కానీ 51వ వచనం కానీ మార్కు సువార్తలో అయితే 51వ వచనం లూకా సువార్తలో అయితే 41వ వచనం యేసయ్య ఏమని అడుగుతున్నాడు నేను నీకు ఏమి చేయకూరుచున్నావని వాడిని అడుగగా యేసయ్య ఏమంటున్నాడు నేను నీకు ఏమి చేయకూరుచున్నాను ఒకసారి ఆలోచన చేయండి ఆ వ్యక్తి వచ్చి ప్రభువా నాకు కళ్ళు ఇయ్యి అని ముందు అడిగాడా యేసయ్య ముందు అడుగుతున్నాడు ఏమని నేను నీకు ఏమి చేయకూరుచున్నావు ఇక్కడ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యములో ఈ వ్యక్తి యొక్క అరుపులు
ఈ వ్యక్తి యొక్క కేకలు యేసుకు అర్థమైపోయింది. ఎందుకు అరుస్తున్నాడు, ఎందుకు కేకలు వేస్తున్నాడు? యేసయ్య అర్థం చేసుకున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నేను నీకు ఏమీ చేయగోచున్నావు. ఆ వ్యక్తి ఏమడిగాడు? ఆ వ్యక్తి ఏమడిగాడు? ఏమంట? నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనెను. నాకు ఒక 100,000 రూపాయలు ఇవ్వు ప్రభువా, రోజు అడుక్కోలేకపోతున్నాను అన్నాడా? ఒక రెస్టారెంట్ ఇచ్చే ప్రభువా, ఎవడెవడో ఏదోదో వేస్తున్నాడు, నేను రెస్టారెంట్లో చక్కగా తింటాను అని అడిగాడా? అవసరమైనవే అవి కూడా, అవి కూడా అవసరమైనవే. కానీ ఆ వ్యక్తి ఏమడిగాడు? నాకు దృష్టి కలగ చేయం. కొన్ని సందర్భాలలో కొంతమందికి ఏం అడగాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, దేవుడు సొలొమోను రాజుని నీకు ఏం కావాలో కోరుకో అంటే, సొలొమోను ఏం కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు? నేను చిన్నపిల్లవాడిని, నన్ను ఇప్పుడు రాజ్యానికి రాజుగా చేసావు, కాబట్టి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయడానికి కావలసినటువంటి బుద్ధి జ్ఞానము నాకు కలుగ చేయి ఇవ్వా అని అడిగాడు. దేవుడు ఏం చేశాడు? వాటితో పాటుగా ఇంకేమిచ్చాడంట? ఏమిచ్చాడంట? ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, దీర్ఘాయువు అని వాక్యములు మనం చదువుకుంటూ వెళ్తాం. అవునా? ఆలోచన చేయండి. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక స్త్రీ యేసు దగ్గరకు వచ్చి ఏమడుగుతుందో తెలుసా? నా కుమారులు ఇద్దరిని, ఒకడు కుడి పక్కన ఇంకొకడు ఎడమ పక్కన ఉండేటట్లుగా అడుగుతా ఉంటారు. అప్పుడు ఏసు ఏమంటాడు తెలుసా? నువ్వు ఏం అడుగుతున్నావు నీకు తెలియదు. కొంతమంది అడగవలసింది అడగరు, అడగవలసింది అడగరు. గమనించండి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే ప్రభు అని అడిగే బదులు, నేను చదివేది ప్రతీది అర్థం చేసుకుని జ్ఞాపకం ఉంచుకునేటువంటి శక్తి నీవు ప్రభు అని అడిగితే ఎంత బాగుంటుంది. ఏదైనా జవాబు ఒకటే, అవునా కాదా? ఏదైనా జవాబు ఒకటే, కాకపోతే మనం అడిగే విధానంలో తేడా అన్నమాట. మన దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు, అది మనందరికీ తెలుసు. ఈ గ్రుడ్డివాడు నాకు దృష్టి కలుగ చేయము అని అంటే యేసయ్య ఏమంటున్నాడు? నీవు విలము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. లూకా సువార్తలో మనం చదివినట్లయితే అతను అంటూ ఉన్నాడు, యేసు అంటూ ఉన్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నీలో ఉన్నటువంటి నీ విశ్వాసమే ఏం చేసింది? నీకు చూపు కలుగ చేసింది. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే, దేవుని దగ్గరకు మనం ఎందుకు రావాలి, దేవుని దగ్గరకు మనము ఎందుకు రావాలి అనేటువంటి విషయానికి మీకు ఇందాక లాస్ట్లో చెప్తున్నాను కదా, ఇప్పుడు చెప్తున్నాను. విశ్వాసముతో మనం దేవుని దగ్గరికి వెళ్తే ఎన్ని పొందుకుంటామో. ఒకవేళ ఇంకొకలాగా ఆలోచన చేద్దాం. ఈ వ్యక్తి ఈ శబ్దాలు ఏంటని అడిగాడు అనుకుందాం, నజరేయుడైన యేసు వెళ్తాడని చెప్పారు అనుకుందాం. అవునా అనుకుంటాడు, యేసే వెళ్ళిపోతూ ఉంటాడు, ఈ గుడ్డోడు చూస్తాడు, యేసే గుడ్డోడు చూసి యేసయ్య వచ్చాడు అనుకుందాం గుడ్డోడు దగ్గరికి. ఎరా బాబు ఎక్కడికి వచ్చినావు ఏంటంటే, నేనేం చూస్తాను బాబయ్య, గుడ్డోడు కదా అంటాడు. సరే నీ విశ్వాసం ప్రకారంగా నువ్వు చూపు పొందు అని ఒకవేళ యేసే అన్నాడు అనుకోండి, అటు చూపు వస్తుందా? ఆలోచన. ఒకవేళ విశ్వాసం అంటే వస్తుంది, విశ్వాసం లేకపోతే అది యేసయ్య చెప్పినా అతనికి ఏం రాదు, చూపు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటి? అతనిలో ఏమీ లేదు, విశ్వాసం లేదు.
కొన్ని సందర్భాలలో నేనే కాదు చాలా మంది ఇలాగా ఆలోచన చేయొచ్చు. ప్రార్థన చేయండి అని అడిగే వరకు నేను ప్రార్థన చేయలేను. కారణం ఏంటి? వారిలో విశ్వాసం ఉండాలి, వారిలో విశ్వాసం ఉండాలి. మనంతట మనం ప్రార్థన చేసేనా అంటే సరే చేసేయండి అనొచ్చు, మొహమాటంతో ఓకే అనొచ్చు, ఇష్టం లేకపోయినా బాధపడతారేమో చేసేయండి అనొచ్చు. కానీ మనలో నాకు ప్రార్థన కావాలి అని మనం అడిగి మనం ప్రార్థన చేయించుకుంటే ఆలోచన చేయాలి. మనము దేవుని దగ్గరికి ఎలా రావాలి? విశ్వాసంతో రావాలి. ఈ గురుడివాడు అదే చేస్తున్నాడు. ఏమని? విశ్వాసంతో వచ్చాడు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. యేసయ్య ఏమన్నాడు? నీ విశ్వాసమే నీకేం చేసింది? స్వస్థత ఇచ్చింది. వాక్యంలో చదువుతున్నాం ఆఖరి వచనం, వెంటనే వాడు చూపు పొంది. 2 రోజుల తర్వాత, 1 నెల రోజుల తర్వాత కాదు, ఎప్పుడు వచ్చిందంటే చూపు వెంటనే. కారణం ఏంటో తెలుసా? దిక్కున లేచాడు కాబట్టి. దేవుని దగ్గర రావటానికి అంత ఆతృతగా వచ్చాడు కాబట్టి వెంటనే ఏం చేశాడు? చూపు పొందుకున్నాడు. అమ్మయ్య నాకు చూపు వచ్చేసింది అని తన దారిని తాను వెళ్ళిపోయాడా? అయ్యో నాకు గుడ్డ ఎక్కడ పాడేశాను వెతుక్కుంటా వెళ్ళిపోయాడా? అయ్యో ఇప్పుడు నాకు అడుక్కున్న డబ్బులు ఎక్కడున్నాయో చూసుకున్నాడా? ఏం చేశాడంట? దేవుని మహిమ పరచుచు ఆయనను వెంబడించెను. ఏం చేశాడు? దేవుని మహిమ పరచుచు ఆయనను వెంబడించెను. దేవుని దీవెనలు పొందుకుంటున్న మనం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్న మనం ఆయనను వెంబడించగలుగుతున్నామా? ఆయనను వెంబడించగలుగుతున్నామా? ఆయనతో నడవగలుగుతూ ఉన్నామా? లేకపోతే మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉన్నామా? గమనించండి, ఈ గ్రుడ్డివాడు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సరదాగా. ఇంతకుముందు ఎవరైనా ఆ వ్యక్తికి ఉత్తరం రాయాలనుకోండి, అక్కడ వాక్యంలో అతనికి కొన్ని అడ్రస్లు ఉన్నాయి, అడ్రస్ కనబడుతుంది. 2 బర్తమై అని రాయొచ్చు, సన్ ఆఫ్ తీమయి అని చెప్పేసి కూడా ఉంది. ఎక్కడ ఉంటాడు? ఇరుకో దారిలో రోడ్డు పక్కన ఉంటాడు. ఏం చేస్తా ఉంటాడు? బ్రాకెట్లో అడుక్కునేవాడు అని కూడా రాయొచ్చు. అప్పుడు ఆ లెటర్ పోస్ట్ చేస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తికి ఎవరైనా లెటర్ రాయాలనుకుంటే 2 భర్తమై, ఇక మధ్యలో అడుక్కునేవాడని పెట్టాసర్లా, లేకపోతే ఇరుకోలో రోడ్డు పక్కన ఉంటాడని రాయాసర్లా, కేర్ ఆఫ్ జీసస్ అంటే చాలా వెళ్ళిపోద్ది. కారణం ఏంటి? ఏసీతో పాటు ఉన్నాడు కాబట్టి. అవునా? ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం దేవుని మేలులు పొందుకొని దేవునిని వెంబడించగలుగుతూ ఉన్నామా? లేకపోతే ఆయన మేలులు పొందుకున్న తర్వాత ఆయనను మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనము వెళ్ళిపోతూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకొని దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, దేవుని కొరకు మనం జీవిద్దాం, ఆయన కొరకు ఎదురు చూచే వారముగా ఉందాం. ఆయన మనలో దాటిపోక ముందే ఏం చేయాలి? మనము ఆయనను చేరే వారిలాగా ఉందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.